న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త వైరస్ స్ట్రెయిన్ ప్రబలుతున్న నేపథ్యంలో అది డేంజర్ అంటూనే తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలకు ఎందుకు అనుమతినిచ్చారు? అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు పబ్లు ఓపెన్ చేసి ఏం చేద్దామనుకుంటున్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకు న్యూ ఇయర్ వేడుకల్ని బ్యాన్ చేయలేదు తెలంగాణ ప్రభుత్వం అంటూ హైకోర్టు ప్రశ్నించింది. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక గైడ్ లైన్స్ రూపొందించింది. ఫ్లైఓవర్లు, ఒక బేగంపేట ఫ్లైఓవర్ తప్పించి ఫ్లైఓవర్లన్నీ ఈరోజు రాత్రి 10 గంటల నుంచి క్లోజ్ అయిపోతాయి. అలాగే ఓఆర్ఆర్ మీదకి కార్లు జీబ్లు అనుమతి లేదు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ గైడ్ లైన్స్లో భాగంగానే వైన్ షాప్లను అర్ధరాత్రి వరకు తెరవబోతున్నారు. బార్లు పబ్లకు 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదే సందర్భంలో డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. చాలా కఠినమైనటువంటి ఆంక్షలు చట్టాన్ని రూపొందించినటువంటి పరిస్థితి. అయితే కరోనా స్ట్రెయిన్ ఉన్న నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలకు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? అర్ధరాత్రి వరకు బార్లు పబ్లు నడపడానికి కారణం ఏంటి? ఏం చేద్దామనుకుంటూ ఉన్నారు? ఎందుకు బ్యాన్ చేయలేదనేది హైకోర్టు సూటి ప్రశ్న ప్రభుత్వానికి.